హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి మనము పోస్టల్ జీడిఎస్ యొక్క సెకండ్ లిస్టుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. మనకి ఈరోజు రానే వచ్చిందండి. అఫీషియల్గా అధికారిక వెబ్సైట్లో మనకు సెకండ్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క సర్కిల్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి. ఎక్సెప్ట్ మనకు హర్యానా ఇంకా జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని సర్కిల్స్ యొక్క రిజల్ట్స్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, అస్సలు హోప్ మిస్ చేసుకోవద్దు, హోప్ వదులుకోవద్దండి. 60-70% వచ్చిన జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈసారి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దు. మనకి సెకండ్ లిస్ట్లో 87 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా జనరల్ కేటగిరీకి జాబ్ వచ్చాయండి. మీకు చూపిస్తాను క్లియర్గా, విత్ ప్రూఫ్తో సహా ఓపెన్ చేసి మీ ముందు లైవ్ చూపిస్తాను. అలాగే మనకి ఇంకా సెకండ్ లిస్ట్గా థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ కూడా వెళ్తుందన్నమాట. ఎక్కడ మీ హోప్ని మిస్ చేసుకోవద్దు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అన్ని స్టార్టింగ్లో చెప్పేస్తే ఏమర్థం అవుతుందో చూపిస్తాను మీకు. అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోస్ని లైక్ చేస్తే మాకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైటు, ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in. సో ఇక్కడ మనకు టాప్లోనే మనకు స్క్రోల్ చేస్తున్నారు, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ July 2024, లిస్ట్ సెకండ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్. ఓకేనా, ఆల్ సర్కిల్స్ పబ్లిష్ చేశారంట సెకండ్ లిస్ట్. సో ఎక్సెప్ట్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అన్ని కూడా పబ్లిష్ చేశాము అంటున్నారు. ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ సర్కిల్కి అప్లై చేశారు కింద కామెంట్ చేయండి, ఎన్ని పర్సెంటేజ్ మీకు వచ్చాయి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎగ్జిమెంట్ న్యూ, ఇక్కడ మనకు న్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు సర్కిల్స్ అన్ని కనిపిస్తాయి. నేను ఎగ్జాంపుల్కి చూడ ఓపెన్ చేసి చూపిస్తాను. సప్లిమెంటరీ లిస్ట్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉందండి, దీనిపైన క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, సో ఓపెన్ చేస్తున్నాను. సో మనకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 87.5 మార్కులు వచ్చినా సరే జనరల్ కేటగిరీ వాళ్ళకు జాబ్ వచ్చిన సందర్భాలు ఇందులో కనిపిస్తున్నాయండి మనకు. సో జనరల్ కేటగిరీ, ఓకే, 87.5 మార్కులకు జాబ్ వచ్చింది సెకండ్ లిస్ట్లో. ఇంకా మనకు 88.667కి జాబ్ అయితే వచ్చింది. ఓబీసీ వాళ్ళకి 86 పోయింది, ఎస్సీ వాళ్ళకి 86 పోయింది. సో చాలా తక్కువ కట్ ఆఫ్లు అయితే వెళ్ళాయి ఈసారి సెకండ్ లిస్ట్లో. మాత్రం మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడ 100 కనబడడం లేదు. సో ఇది అస్సాం సర్కిల్ యొక్క లిస్ట్ అండి. మీరు ఏ సర్కిల్ కింద అప్లై చేశారు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి కింద. సో మీరు ఎక్కడికి అప్లై చేశారని చెప్పి చూడండి. జనరల్ కేటగిరీకి 86.33 మార్కులకు, ఎస్టీ వాళ్ళకి 84, అలాగే ఎస్టీ వాళ్ళకి 83, ఇంకా జనరల్ కేటగిరీకి 87, ఎస్సీ వాళ్ళకి 82. ఈ విధంగా 80 చిల్లర్లోనే మనకు జాబ్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇది ఒక్క సర్కిల్, ఇంకా మీకు చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఒడిషా చూద్దాం ఒకసారి. సో ఒడిషా సప్లిమెంటరీ లిస్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒడిషాలో కూడా ఎస్టీ అభ్యర్థులకు మీరు చూసుకున్నట్లయితే 82 వాళ్ళకు, అంటే ఎస్టీ అభ్యర్థులకు, జనరల్ కేటగిరీ 91.66. సో తక్కువ కట్ ఆఫ్స్ అయితే పోయినాయి. మామూలుగా 100 పోయేటివి, ఇప్పుడు కొంచెం తక్కువ కట్ ఆఫ్లు అయితే పోయినాయి. ఎస్డీవి మెథడ్ ద్వారా యూఆర్ 92 మార్కులకు, యూఆర్ 91.667 మార్కులకు. సో ఈ విధంగా తక్కువ కట్ ఆఫ్స్ అయితే పోయాయండి. ఇంకా మనకు థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ పేరు ఇక్కడ రాకపోయినా మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మనకు మొత్తం 44,228 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 60-70% మధ్యలో వాళ్ళకు కూడా జాబ్స్ అయితే గ్యారంటీ వస్తాయి. సో మీరు హోప్ని మిస్ చేసుకోవద్దు అసలు. అయితే మీరు ఏ సర్కిల్కి అప్లై చేశారు కింద కామెంట్ చేయండి. సో ఒకవేళ ఈ సెకండ్ లిస్టులో మీ పేరు ఉంటే October 3 మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీ ఒరిజినల్స్ అలాగే అటెస్టెడ్ కాపీస్ అని కూడా తీసుకెళ్ళాలి. సో ఏమేమి తీసుకెళ్ళాలి మనం ఏంటి అని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను మీకు, చాలామంది చూడలేదు అనుకుంటా. ఒకసారి నేను పిన్నెడ్ కామెంట్స్లో ఇస్తాను, చూడండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు సెకండ్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్. సో ఖచ్చితంగా థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్ కూడా వస్తాయన్నమాట. మీ పర్సంటేజ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు ఎక్కడికి అప్లై చేశారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎవరు హోప్ని మిస్ చేయొద్దు, ఇది మన జీవితం. ఇదిగా ఇది మాత్రమే కాదు, వచ్చిందంటే జాబ్ ఓకే, రాలేదంటే ఎటువంటి టెన్షన్ లేదు. ఓకేనా, సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో క్లియర్ కదా, మీకు అన్ని క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.